అండ్ ఫైనలీ సోహెల్ గారు, సో ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అంటే ఈ మధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, అది కాన్సెప్ట్ బాగుంది అని అంటే ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు, ఏ సినిమాకైనా కూడా వెళ్ళిపోతున్నారు. సో మీ సినిమా ఆగస్ట్ 18th రిలీజ్ అవుతుంది అండ్ అదే రోజు ఒక రెండు పెద్ద సినిమాలు మళ్ళీ రీరిలీజ్ కూడా అవుతూ ఉన్నాయి. సో అంటే ఏమన్నా క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా, అంటే దీన్ని ఎలా మీరు చూస్తారు? క్లాష్ అంటే ఒకటే, అది నా దృష్టిలో అయితే దట్స్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు పెద్ద సినిమాలు లేవని చెప్పేసి చిన్న సినిమాలు మాకు స్పేస్ దొరికింది అని చెప్పి మేము వేస్తాం. అప్పుడు కూడా స్పేస్ లేక అంటే స్పేస్ లేదని చెప్పి అంటే స్పేస్ ఉందని చెప్పి మేము వేస్తాం. ఆ టైంలో కూడా పెద్ద సినిమాలు ఆల్రెడీ అయిన సినిమాలు మళ్ళీ రీరిలీజ్ వీకెండ్లో చేయడం అనేది ఎందుకో రాంగ్ థింగ్ అనిపించింది నాకు. వీక్డేస్లో చేస్తే బాగుంటుంది, వీకెండ్లో చేస్తే ఇప్పుడు మా దానికి వచ్చేది ఒక 100 మంది అటు వెళ్తారు, 100% ఫ్యాన్స్ ఉంటారు, ఎంజాయ్ చేయాలి, థియేటర్ పోతాం, ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ ఎంజాయ్ చేస్తాం, అందులో నేను ఒకటి. నేను కూడా పోయిన రోజులు ఉన్నాయి రీరిలీజ్ సినిమాలకి. ఓకే, సో రీరిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూసేటప్పుడు అంటే అక్కడికి వెళ్ళే 100 మంది రాకపోయినా అది రిలీజ్ కానప్పుడు అట్లీస్ట్ 10 మంది అన్న వస్తారు మా థియేటర్కి, ఆ 10 మందిని కూడా మీరు అట్లా లాక్కెళ్ళిపోతున్నారు రీరిలీజ్ చేసి. ఇప్పుడు పెద్ద సినిమాలు ఒక రిలీజ్ అయినప్పుడు ఈ చిన్న సినిమా అనుకోండి, పెద్ద సినిమా అనుకోండి, ఇది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దీని హైప్ ఎక్కువ ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు 100% ఒక స్టార్ హీరో అండ్ లేదంటే స్టార్ అంటే పెద్ద సినిమా అండ్ చిన్న సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది, ప్రాక్టికల్. అది అలా అని చెప్పేది ఆడియన్స్ని తప్పనట్లేదు. ఆడియన్స్ ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తే న్యూ కంటెంట్, న్యూ టాలెంట్ అండ్ న్యూ మూవీ. కానీ అది ఆడియన్స్ తెలుసుకునే లోపు ఇది డామినేట్ చేసేస్తుంది పెద్ద సినిమా. ఆ లోపు ఏమైపోతుంది అంటే 3 రోజులు మా కలెక్షన్ లేకపోతే థియేటర్కి వెళ్ళి తీసేస్తారు. వాళ్ళు మంచి పేరు వచ్చే లోపు వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామంటే సినిమా చూడలేరు, థియేటర్లో లేదు కదా భయ అంటారు. సో అందుకే మేము చిన్న సినిమాలు ఎప్పుడు మేము ఒక స్పేస్ చూసుకొని, పెద్ద సినిమా లేనప్పుడు స్పేస్ చూసుకొని సినిమా రిలీజ్ చేస్తాం. సో అలాంటిది 2 సినిమాలు రీ రిలీజ్ చేసి వాళ్ళకి థియేటర్స్ ఇచ్చేసి థియేటర్స్ తగ్గించేసి ప్లస్ ఆడియన్స్ని కూడా కొంచెం గ్రాబ్లా చేస్తే చిన్న సినిమాలు మాలాంటోళ్ళు ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నాము, అప్కమింగ్ అంటే ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు పెట్టున్నారు, చిన్న సినిమాలు బతికించాలే బతికించాలంటారు. కానీ మీరు బతికించడం పోయి రీరిలీజ్ వీక్డేస్లో పెట్టుకోండి, వీకెండ్లో పెట్టుకోవడం అనేది ఎందుకో కరెక్ట్ అనిపించలేదండి నాకు. నా దృష్టిలో ప్రొడ్యూసర్ మాట్లాడచ్చండి ఇది ఈ విషయంలో, బట్ నేను ఎందుకు ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడుతున్నానంటే ప్రతి హీరో ప్రొడ్యూసర్ మనిషి అయి ఉండాలి ఈ ఇండస్ట్రీలో. నేనైతే ప్రొడ్యూసర్ మనిషిని డెఫినెట్లీ, నేను దాని గురించి ఆలోచిస్తా. నేను ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పోతున్నాయి అంటే డెఫినెట్లీ నా మీద డిపెండ్ అయ్యి, అరే ఒక సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయ్యి తీస్తున్నాడు అంటే ఐ షుడ్ సపోర్ట్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ మాట్లాడలే ఇంతవరకు, నేను మాట్లాడినా. ఎందుకు మాట్లాడినంటే ఆ పెయిన్ నాకు తెలుస్తుంది, ఆయన ఎన్ని ఇంత ప్యాషనెట్గా ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిండు ఏంటిది. ఆయననే కాదు, చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు ఇండస్ట్రీకి, కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఉండాలి. సో ఇలా రీరిలీజ్ చేసుకుంటే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. సో అది ఉండకుండా ఉండేటట్టు ఏదన్నా ఇది చేస్తే బాగుంటుంది, దాని గురించి చర్చిస్తే బాగుంటుంది. జస్ట్ రిక్వెస్ట్ అండి, ఇది ఏదో డిమాండింగ్ లేకపోతే ఇది కాదు. సో ఫైనల్గా అంటే ఈ హర్డిల్స్ కూడా దాటుకొని మీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా మనసు